హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన దైనిక వ్యవహారాలను బోధనలను సాయిబాబా హిందూ మతానికి చెందిన సంప్రదాయాలను ఇస్లాం సంప్రదాయాలను కూడా పాటించారు నమాజ్ చదవడం అల్ ఫతీహా మననం ఖురాన్ అధ్యయనం వంటి ఆచారాలను ప్రోత్సహించారు కానీ చాలా ఇతర ఆచారాలను పాటించలేదు ఆయన దుస్తులు కూడా సూఫీ ఫకీర్ తరహాలోనే ఉండేవి మతం కులం వంటి భేదాలపై ఆధారపడిన విద్వేషాలను పూర్తిగా వ్యతిరేకించారు అలాగే సనాతన చాందస సంప్రదాయాలను ఏ మతానివైనా కానీ ఖండించారు తాను పకీరిగా ఉన్న తన అనుయాయులను సామాన్య గృహస్థ జీవనం గడపమని చెప్పారు ప్రార్థన భగవన్ నామస్మరణం పుణ్యగ్రంథ పఠనం వీటిని ప్రోత్సహించారు ఖురాన్ చదవమని ముస్లింలకు రామాయణం భగవద్గీత విష్ణు సహస్రనామ స్తోస్త్రం వంటివి పారాయణం చేయమని హిందువులకు ఉపదేశించారు నీతిబద్ధమైన జీవనం గడపమని ఇతరులను ప్రేమించి సహాయం చేయమని చెప్పారు తన భక్తులకు రెండు ముఖ్యమైన లక్షణాలు అలవర్చుకోమని పదే పదే చెప్పేవారు అవి శ్రద్ధ సబూరి నాస్తికత్వాన్ని తప్పుబట్టారు అశ్రద్ధ చేయకుండా బాధ్యతలు నెరవేర్చాలని వ్యోమోహానికి లొంగకుండా తృప్తులు కావాలని ఉపదేశించారు భగవంతుడు అంతటా అందరిలోనూ ఉన్నాడనేది బాబా బోధనల్లో ఒక ముఖ్యాంశం సాయిబాబా ఉపదేశాలు ఈ సిద్ధాంతాలకు ఉపనిషత్తులకు కూడా సరిపోతాయి ఈ లోకం నశ్వరమని భగవంతుడిచ్చే మోక్షమే శాశ్వతమని చెప్పారు సాధనలో గురువు ప్రాముఖ్యతను గురించి గురుదేవునే దేవుడిగా భావించమని పదే పదే చెప్పారు పూర్వపు కర్మల కారణంగా వివిధ ఫలితాలు సంభవిస్తాయని కూడా చెప్పారు సాయిబాబా రచించిన గ్రంథాలు ఇవీ లేవు సాయిబాబా బోధనలు మౌఖికంగా అనే శిష్యులకు లభించాయి అవి పెద్ద పెద్ద ఉపన్యాసాలు కావు సమయానుసారంగా చేసిన చిన్న చిన్న ఉపదేశాలు తన వద్దకు దర్శనానికి వచ్చిన వారికి తరచూ సాయిబాబా దక్షిణ అడుగుతుండేవాడు అలా వచ్చిన ధనాన్ని పేదలకు పంచిపెట్టేవారు మిగిలిన కొద్దిపాటి ధనంతో పుగాకు అగ్గిపెట్టెలు వంటివి కొనేవారు భక్తుల వద్ద దక్షిణం తీసుకుని వారి పూర్వ రుణాలను చెల్లించడానికి దోహదం చేస్తారని అతని అనుయాయులు అనేవారు ఈ ఘటన జార్ఖండ్లో జరిగింది జార్ఖండ్లో ఒక మారుమూల గ్రామంలో సచ్చిదానంద సాయి ఆలయం ఉంది ఆ ఆలయాన్ని దర్శించుకోవడానికి కొన్ని వేల మంది రోజు వస్తుంటారు ఈ ఆలయానికి అంతమంది రావడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి వాటిలో ఒకటి అక్కడి సాయిబాబా మహిమలు లెక్కలేనని ఉండడం మరొకటి అక్కడ ఉండే సాయిబాబా పూజారి ఒంట్లోకి ప్రవేశించి జరగబోయేది చెప్పడం లేదా భవిష్యత్తులో వచ్చే ఆపదను జరగకుండా ముందే హెచ్చరించడం చేస్తారు ఇలా ఆలయం బాగా ప్రసిద్ధి చెందింది ఇలాగే ఒకరోజు స్థానికంగా రైల్వేలో పనిచేసే ట్రైన్ లోకో పైలట్ సాయిని దర్శించుకోవడానికి గుడికి రావడం జరిగింది అప్పుడు సాయి దగ్గర ఉండే పూజారి కళ్ళు మూసుకుని ఇలా చెప్పడం జరిగింది రేపు నువ్వు నడిపే రైలు ఘోర ప్రమాదంలో పడబోతుంది కాబట్టి ఆ ప్రమాదాన్ని ఆపడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చేసే అమాయక ప్రజల ప్రాణాన్ని కాపాడమని హెచ్చరించాడు మొదట ఆ ట్రైన్ డ్రైవర్ ఇది నమ్మలేదు కానీ మనసులో మాత్రం భయంగానే ఇంటికి వెళ్ళాడు మరుసటి రోజు ఏదైతే సాయిబాబా చెప్పారో అదే జరిగింది కానీ డ్రైవర్ చాకచక్యంతో ఎవరికీ ప్రాణ నష్టం జరగకుండా చేశారు ఇది జరిగినప్పుడు ఆ డ్రైవర్కి బాబానే గుర్తెచ్చి వెంటనే గుడికి వెళ్ళి బాబాని దర్శనం చేసుకున్నాడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి